నెల్లూరు జిల్లా కావలి రోటరీ క్లబ్ నూతన కార్యవర్గంచే ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అధ్యక్షులుగా ఐఏఎస్ స్కూల్ కరస్పాండెంట్ మేడం వెంకటేశ్వరరెడ్డి, సెక్రటరీ వెంకటేశ్వరను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా నాయకులు ఓ నాగ సతీష్ బాబు, గూడూరు నుండి కె మునిగిరీష్, సిహెచ్ నరసింహారావు, నాగరాజ శర్మ, జై చంద్రనాయుడు మరియు రోటరీ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సతీష్ ఇద్దరు కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు దీన్ని కంటిన్యూ చేయడంతో పాటు ఇంకా మంచి కార్యక్రమాలు ప్లాన్ చేస్తాము అని సార్ మనకి వాగ్దానం చేస్తున్నారు. కలుగుతేయాలని మా రోటరీ క్లబ్ సభ్యులందరి ద్వారా వారికి ఆశీస్సులు అందజేస్తూ ప్రాజెక్ట్ చేసిన దాన్ని పూర్తిగా సార్ స్పాన్సర్ చేస్తారని మనకి మాట ఇచ్చున్నారు. వెంకటేశ్వరరెడ్డి ప్రోగ్రామ్స్ కి $1,000 అంటే 75,000 రూపాయలు సార్ అనుకున్నట్టున్నారు. ఆ సాయినాథుని ఆశీస్సులతో వారి కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యం కలగాలని ఆశిస్తూ సతీష్ గారు గవర్నర్ గా ఉంటారు. ఆ టైంలో అందరినీ క్లబ్ అందరినీ మోటివేట్ చేసి సహకారంతో చూస్తారని మాట ఇచ్చున్నారు. మూలంగా వారికి సమాముఖంగా సాయినాథుని ఆశీస్సులతో వచ్చారు. ఆ పర్సన్ కూడా కలిశారు. కలిసిన సాయంకాలం వచ్చి మళ్ళీ ఈ రోజు కాస్త మాత్రమే రెస్ట్లెస్ గా తీసుకున్నారు. ఈరోజు మార్నింగ్ కూడా సుఖకాలంలో ఉన్నారు. కాబట్టి మదరెడ్డి గారు ఇంకా చెప్పుకుంటూ కొంచెం చాలా ఉన్నాయి. హ్యాపీ స్కూల్స్ చేయటం రోటరీ డిస్టిక్ లో నిన్న సిమ్ ఒక హ్యాపీ స్కూల్ మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఏ విధంగా చేస్తూ ఉంటాడంటే ఎవరికైనా బాగలేకపోతే ఒక మెసేజ్ త్రూ ఛానల్ అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఇస్తారు. దాని ద్వారా మనసున్న వ్యక్తుల ముందుకు వచ్చి వాళ్ళకి చేయవలసిన సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సార్ ఛానల్ ద్వారా కాదు, డైరెక్ట్ గా పబ్లిక్ లో డైరెక్ట్ గా మీతో కలిసి చేసే ముందుకు వచ్చి ఆటోమేటిక్ గా మనకి 20 మెంబర్ గా ఇక్కడ జాయిన్ అవుతూ ఉన్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక స్కూల్ స్టూడెంట్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఇలాంటి మెసేజ్ వస్తే 60,000 రూపాయల డొనేషన్ ఆ మెసేజ్ ద్వారా వచ్చి స్కూల్ బాయ్ సేవ్ చేయడం జరిగింది. అలాగే రీసెంట్ గా ఒక క్యాన్సర్ వచ్చినట్టు తెలిసిన ఒక బాబుకి అతన్ని కూడా ఒక మెసేజ్ లో పంపించి తనకున్న గ్రూప్స్ లో మెసేజ్ పంపించి 2 lakh రూపాయస్ ఫీ కలెక్ట్ చేయండి. కాబట్టి ఇలా సర్వీస్ చేసే కార్యక్రమం మంచి మనసులో ఉంది. ఇతను తామరాబాద్ నుంచి సిహెచ్ ఈశ్వరి మేడం గారిని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఇతనికి చిన్న పాపలు ఇద్దరు ఉన్నారు. ఒక డాక్టర్ పేరు తేజస్విని, ఇంకొక డాక్టర్ పేరు నాగ హాసిక. స్కూల్ ఎడ్యుకేషన్ ఇద్దరు కూడా చదువుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ జస్ట్ బై జాయిన్ సార్. 1989లో జన్మించినారు. ఇతను ఓన్లీ ఇంటర్మీడియట్ మాత్రమే చదివారు, పెట్టకుండా వస్తారు. కానీ బిజినెస్ లో సక్సెస్ అయినాడు. తన బిజినెస్
సర్వీస్ చేసి సేవా కార్యక్రమాలు చేసి అతను హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఇతనికి భావనశ్రీ అని ఒక డాక్టర్ ఉంది, 10th క్లాస్ చదువుతూ ఉంది. అలాగే వర్షశ్రీ అని ఇంకొక ప్లీజ్ వెల్కమ్, వీఆర్ వెల్కమింగ్ విత్ గ్రేట్. ఇతను ఎంత పుల్లెట్లంటే తనకి చాలా యాక్సిడెంట్ అయిపోయింది, అండి ఒకటి రెండు కాదు యాక్సిడెంట్ అయిన వల్ల తనకు దెబ్బ తగ్గలేదంటే అవతల వెహికల్ డ్యామేజ్ ఎక్కువ చేస్తాడు. అటువంటి ఆయన బాడీ అయితే అలాగే ఈరోజు రోడ్ మీద తను చేసే సాగుతో పడే సాగు పెంచిన సేవా కార్యక్రమాలు హీజ్ స్కూల్ కష్టపడి హీజ్ లీడర్ ఇన్ ద స్కూల్ ఐఏఎస్ మేజర్ నెంబర్. ఓకే ఈరోజు ఈ ఇన్స్టాలేషన్ జరుగుతున్న సందర్భం రోటరీ కావల్ రోటరీ క్లబ్ 1976 లో ఇక్కడ స్టార్ట్ చేస్తే నేను జన్మించిన రోజు కూడా అదే కారణం, నాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు మన సార్ చెప్పారు, గత ఈ 46 సంవత్సరాల నుంచి మన కావాలి రోటరీని ఎంతో మంది పెద్దలు వీరాస్వామి గారు, వెంకటేశ్వర గారు, ఇంకా చాలా మంది సీనియర్ ఫస్ట్ నుంచి ఎప్పుడైతే మన పెద్ద మనస్థాపి డాక్టర్ నరసింహన్ రెడ్డి గారు ప్రారంభించారో వారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆయన ప్రతి ఒక్క ప్రెస్ సెక్రటరీని ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తూ ఈరోజు మన క్లబ్ ఇంత ఇదిగా తీసుకురావడానికి కారకులు. ఆ తర్వాత చాలా మంది ప్రెసిడెంట్లుగా చేశారు. ఈరోజు ఈ అవకాశం నాకు రావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ చాలా మంది సీనియర్ రిటైర్మెంట్స్ ఉన్నప్పటికీ నా మీద నమ్మకంతో అందరూ నన్ను ఆశీర్వదించి ఈ బాధ్యత నాకు అప్పగించడం జరిగింది. మీ అందరి నమ్మకాన్ని అమ్ము చేయకుండా తప్పనిసరిగా నా వంతు నేను కృషి చేస్తానని సమూహంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన కావలిపట్నంలో లాస్ట్ ఇయర్ 35 మెంబర్స్ రిటైర్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈరోజు 6 మెంబర్స్ ఇంకా ఇక్కడ రావాలి, ఇది అనివార్య కారణాలు రాలేదు, తర్వాత వస్తారు. మొత్తం 41 అవుతారు, సంఖ్య పెరిగింది. ఇంకా కార్యక్రమాలు చాలా చాలా చేయాలని చేసేదానికి డోనర్స్ మనకు చాలా మంది ముందుకొచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు, డోనర్స్ ప్రాబ్లం లేదు. కాబట్టి మీ అందరి ఆశీస్సులతోటి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తామని మీకు తెలియజేస్తున్నాము. లాస్ట్ టైం మన జయచంద్రనాయుడు గారు కరోనా అయినప్పటికీ ఒక మంచి ప్రాజెక్ట్ ఇంతకుముందే చెప్పారు, మంచి ప్రాజెక్ట్ మన నీడీ ప్లేసెస్ లో బెంచెస్ పబ్లిక్ లో మన రోటరీ గురించి మంచి ఇమేజ్ వస్తుంది, ప్లస్ నీడీ అక్కడ అవసరం బాగా అవసరం ఉంటుంది. కాబట్టి అలాంటి మంచి కార్యక్రమాలు ఎంచుకున్నారు. ఆ కార్యక్రమానికి ఎమ్మటే మన డాక్టర్ గారు టెన్ బెంచెస్ చెప్పడం, ఎమ్మటే మొన్న మన సార్ ఒక 40 బెంచెస్ చెప్పడం, ఈ ప్రాజెక్ట్ని ఇంతతో ఆగిపోకుండా దీన్ని తప్పనిసరిగా సార్ ఏ ఉద్దేశంతో అయితే స్టార్ట్ చేశారో అదేవిధంగా ఈ 200 గ్రామాలకి మొత్తానికి దాదాపు 200 గ్రామాలు ఉన్నాయన్నారు. ప్రతి గ్రామానికి 2 వేసే విధంగా డోనర్స్ని రిక్వెస్ట్ చేసి అది పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాము. ఆయన దాతగా ఇస్తూ ఉన్నారు. ఈరోజు సార్ మేము రిక్వెస్ట్ కలిసినప్పుడు ఆయన చాలా సంతోషంగా 2 కాదు మిత్రమా, ఈ ప్రతి ఎవరి మంత్ 4 స్వీయింగ్ మిషన్ సార్ ట్రై సైకిల్స్ ఏ ఒకటి ఎవ్రీ మంత్ 4 ఇస్తాం, అది ఫస్ట్ మంత్ ఫ్రైడే ఇస్తామని చెప్పారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి ఇప్పుడు రావాల్సింది సార్, ఇప్పుడు ఆపరేషన్ ఉన్న అంటాం వల్ల రాలేకపోయారు. అదేవిధంగా మన డాక్టర్ లక్ష్మీనివాసరెడ్డి సార్ మీరు కలిసినప్పుడు ఆయన ఆశీర్వదించి మన స్కూల్స్ ప్రైవేట్ ఏదైతే మన గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయో ఆ స్కూల్స్లో వాళ్ళకి బుక్స్ అయితేనేమి లేదంటే వాటర్ ఫెసిలిటీ అయితేనేమి లేదంటే
ఈ బెంచెస్ చైర్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఆ ఎడ్యుకేషన్ సంబంధించి మనం చేస్తాం, ప్రతి సంవత్సరం చేస్తున్నాం. అలాంటి బాగా చదివే పిల్లల్ని ఎంకరేజ్ చేసే విధంగా వాళ్ళకి కొన్ని కార్యక్రమాలు చేద్దాం. ఒక 1 మంత్ లో నేను ఒక 10 డేస్ లో నేను చెన్నై వెళ్ళి మళ్ళీ వస్తాను. వచ్చిన తర్వాత మనం ప్రారంభం ప్రారంభిద్దామని చెప్పారు. సార్ కూడా ఇప్పుడు వస్తున్నారు, ఎందుకో రాలేకపోయారు, సార్ పెద్దవాళ్ళు అయిపోయారు, అయినా వస్తారనే ప్రతి సంవత్సరం కంపల్సరీగా వస్తున్నారు. నిన్న కూడా ఇప్పుడు 9 కూడా ఫోన్ చేశారు వస్తానని, రాలేకపోయారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. మన రొటేరియన్స్ చాలా మంది చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. మనం మన వీరస్వామి గారిని కలిసినప్పుడు ఇంకా చాలా పెద్ద ప్రోగ్రామ్ చేద్దాం, ఇవి కాదు, మన ఎన్విరాన్మెంట్ ని డెవలప్ చేయడానికి మనం బాగా చెట్లు పెంచుదాం, కొన్ని ఊర్లను దత్తత తీసుకునే సరే బాగా చేద్దాం అని చెప్పి పెద్దలు బాగా సజెస్ట్ చేశారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని అయితే చేయగలమో అన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ అందరి సలహాలతోటి తప్పనిసరిగా వీరైనంత మంచి ప్రోగ్రామ్ చేద్దాం. అదేవిధంగా ఇంకా మన రోడ్లో చిన్న చిన్న వీళ్ళు అంటే రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు, వాళ్ళు ఎండకి చాలా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళ కోసం కూడా ఒక ఈ అంబ్రెల్లాస్ ఉంటాయి, అవి ఆ ప్రోగ్రామ్ కూడా ఒకటి కండక్ట్ చేద్దామని చెప్పి మన విష్ణు గారికి కూడా ఆ విషయం చెప్పాను. సార్ మంచి ప్రోగ్రామ్ చేద్దామని చెప్పారు విష్ణు గారు కూడా, దాన్ని ఎంకరేజ్ చేశారు. ఇదే విధంగా రొటేరియన్స్ అయితే మన వాళ్ళు చాలా మంది చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం ఈ ఇయర్ నుంచి నేనైతే ప్రతి ఒక్క రొటేరియన్ని పెద్దలందరూ అందరూ నాకంటే మ్యాక్సిమం అందరు పెద్దలు చాలా అనుభవం ఉన్నవాళ్ళు, ఎన్నో చాలా సేవా కార్యక్రమాలు చేసిన వాళ్ళు, మీ అందరి సలహాలతోటి మీ అందరి ఆశస్సులతోటి తప్పనిసరిగా మీరు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి ట్రై చేస్తాను. కాబట్టి దయచేసి మీరందరూ నాకు సహకరించి కొన్ని కొన్ని గోల్స్ పెట్టుకుని చిన్న చిన్న కొన్ని నిర్ణయాలు ఎలా అంటే ఇప్పుడు ఏమవుతుందంటే చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు కానీ చేయలేకపోతున్నారు కొన్ని విషయాల్లో. ఎందుకంటే ఆ కోవిడ్ టెస్ట్ కరెక్ట్గా రావట్లేదు. అది రావాలంటే మంత్లీ వన్స్ కంపల్సరీగా మనందరం ఒకసారిగా కలవగలిగితే అది సాధ్యమవుతుంది అనుకుంటున్నాను. ఇంకా పెద్దలందరితో మాట్లాడి మనం 40 మెంబర్స్ చేంజ్ ఉన్నాం, ఎవ్రీ మంత్ అందరూ అనక్కర్లేదు, కనీసం 4 మెంబర్స్ అనుకొని ప్రోగ్రామ్ చేయగలిగితే ఇప్పుడు మన ప్రామిస్ చేసిన వాళ్ళు చూసుకుంటే దాదాపు 75 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా మన యొక్క అందరూ మనగానే అనుకుంటే తప్పనిసరిగా 100+ ప్రోగ్రామ్ చేయొచ్చు, చాలా మంచి ప్రోగ్రామ్ చేయొచ్చు. వీటితో పాటు ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి మనం టీఆర్ మనం అక్కడ డీజీ గారితో ఒక $300 అట్లా ప్రామిస్ చేస్తాం. కానీ ఆ లాస్ట్ రోజు ఏదైతే 30th ఉందో ఆ 30th ఆ రోజు పరిగెత్తి ఆ రోజు చేయడానికి కష్టపడుతూ ఉంటాం. ఈసారి అలా కాకుండా ప్రతి ఒక్కరూ మన రోటరీలో రిజిస్టర్ అయ్యి ఉంటే ఎప్పుడు ఏ అమౌంట్ ఏదో మనకి బర్త్డేలు కావచ్చు లేదంటే పిల్లలు బర్త్డేలు కావచ్చు అంటే మనం సహజంగా కొంచెం ఖర్చు పెడుతూ ఉంటాం. అలాంటి 2000-3000 పెద్ద మనం ఆలోచించాం, ఎందుకంటే ఈజీగా ఖర్చు పెడతాం. అలాంటి మనం రోటరీ ఫౌండేషన్ కానీ మనం కానీ ఇవ్వగలిగితే అవి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా లేకుండా ఉంటుంది. మన రోటరీకి మనసు క్లబ్ నుంచి మనం సార్ వాళ్ళు అడిగిన దానికంటే మనం ఎంపీ డైరెక్ట్ ఇంకా ఆశ మనం చేయొచ్చు. అదేవిధంగా మనం కావచ్చు, మన ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, అది ఫస్ట్ నుంచి కానీ ఈసారి ఆ కార్యక్రమం మన జయచంద్రాన్ని గారు ఇప్పుడు ఇంకా కొన్ని పైలట్ ప్రాజెక్టులు మన సార్ని మన డీజీ చిన్నప్పరెడ్డి గారిని రిక్వెస్ట్ చేసినప్పుడు సార్ కూడా సహకరించి తప్పనిసరిగా చేస్తా ఉన్నారు. అలాంటి ఇంకా అంటే మేజర్ ఇవి చిన్న చిన్నవి కాకుండా ఇంకా మేజర్ ప్రాజెక్ట్స్ కానీ తీసుకురాగలిగితే ఇంకా డయాలసిస్ ఇందాక సార్ చెప్పారు డయాలసిస్ అది మన రోటరీ తరఫున అందరూ సహకరిస్తే రోటరీ తరఫున కానీ లేదంటే అందరం మాట్లాడుకుని ఇంకొక విధంగా కానీ అది చేయడానికి ట్రై చేద్దాం. మీ అందరి సహకారం అంటే తప్పనిసరిగా మన రోటరీకి ఇప్పటిదాకా మీరు ఏ విధంగా సేవ చేస్తున్నారో అంతకంటే అది ఆ విధంగా చేస్తూ ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తానని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సెకండ్
మామయ్య దగ్గర చెప్పుకోను, మళ్ళా నాకు రాత్రి పోయి ఉంటాం కదా. ఈ సంవత్సరం చాలా చక్కగా పోయి అవకాశం ఉన్న దానిలో చేసేటువంటి మరి అవుట్గోయింగ్ ప్రెసిడెంట్ గారు, పెద్ద శర్మ గారు, అదేవిధంగా జయచంద్ర నాయుడు గారు, మనకి భగవంతుడు అవకాశం ఇచ్చే అనుకుంటానే ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ మనం చేయలేకపోతున్నాం చేయలేకపోతున్నాం అని అనుకోవడం అనేది కరెక్ట్ కాలేదు నా ఉద్దేశం. మరి ఆ విషయంలో జయచంద్ర నాయుడు గారు సక్సెస్ అయ్యారు బాగా. మన టీం అంతా కూడా చాలా బాగా సంచారం చేశారు. వారు చెప్పిన తండ్రి చూస్తుంటే ఆ మాత్రం చేయడానికి చాలా విషయం దానికి ప్రత్యేకంగా చెప్తున్నాను. అదేవిధంగా వెళ్ళి మనకుంటే మా ట్రైనర్ గారిని ఎక్కడ పోయారా మనకి గారు, మా ట్రైనర్ గారు నెక్స్ట్ ఇయర్ నేను గవర్నమెంట్ నాకు ట్రైనర్ ఆయన ఆయన చెప్పారు నేను పోవాలా, నేను ఇప్పుడు చేపట్ చేసుకున్న స్పందనైనా ఫోన్ చేస్తాను ఎప్పుడు చూసుకోమంటామని ఆయన పాప చెప్తున్నాను. ఒక అడగం దాంతో మళ్ళా మంచి ఉండదు అని చెప్తున్నాడు, దాని ప్రకారం చేస్తున్నాం. అందుకే ఆ నెగటివ్గా వచ్చారు. రేపు సంవత్సరం అంతా ఆయన చెప్పినట్టు మేము పోవాలి. మరి నరసింహ గౌడ నరసింహరావు గారు, మరి ఇతర పెద్దలు అందరికి కూడా నమస్కారం. ముందు ఉన్నటువంటి అత్యంత మహాదాన్ని మేము ఎక్కడెక్కడ గీచి గీచి అని చెప్పి పనికొచ్చినాక నాకు ఇందాక చాలా ప్రీతిగా ఉంది. పెద్దవారు సంజయ్ గారు ఆయన గారు అందరూ కూడా మా కొండరావులని కొండరావు అవునవునా, మీ అందరూ అది కూర్చోవాలంటే నేనే కూర్చోవాలంటే నాకు ఎంతో ఉంది దాని నుంచి. మరి కావలకు కావలకు అంటే నాకు ప్రత్యేకంగా అభిమానం, ఎందుకంటే మా నాన్నగారు నెల్లూరులో సెక్రటరీగా ఉన్నప్పుడు ఈ క్లబ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ క్లబ్ యొక్క చైల్డ్ క్లబ్ ఇది. మరి అన్ని విధాలుగా కూడా ఎఫిషియెంట్ క్లబ్ డిజర్వ్ ఫర్ ఆల్ సార్ట్ ఆఫ్ పొజిషన్స్ ప్రాజెక్ట్స్ ఆల్ అవార్డ్స్ ఆల్సో బిజినెస్. ఎందుకంటే ఆ విధంగా బాగా మనసు పెట్టి పనిచేసేటువంటి వాళ్ళు ఇక్కడ మెంబర్స్గా చాలా మంది ఉన్నారు. గమనించండి నాకు తీసి అవసరం లేదు కావల్లో లైన్స్ క్లబ్ అని లేదనుకుంటాను కానీ బట్ ఆల్మోస్ట్ ఆల్ దేవుడు ఏంటంటే ఉంది వేరే క్లబ్ కూడా అవకాశం రాదు. మరి ఇంత మంచి అవకాశం ఉన్నటువంటి క్లబ్ స్థలం ఉంది, బిల్డింగ్ కట్టడం అన్నీ ఉన్నాయి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అందరికీ తెలుసు మెంబర్స్ అటెండ్ అవ్వడం ఫెలోషిప్. ఇది వరకు మనుషులు ఎక్కడెక్కడో దూరంగా ఉండేవాళ్ళు ఒక ఊళ్ళో ఉన్న ఒక మనిషి ఒక మనిషి కావాలంటే కొంచెం సమయం పట్టేది ఇబ్బంది అయ్యేది. కాబట్టి కూర్చొని నలుగురం మాట్లాడే దానికి ఈ ఫెలోషిప్ అనేటువంటి ప్లేస్లో ఈ క్లబ్స్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడేమో ఈ సెకండ్లో మనం ఫోన్ చేస్తే అమెరికాలో ఉండేవాళ్ళు మనం కనపడుతున్నారు మాట్లాడుకుంటున్నాం అని చేస్తున్నాం. కానీ దానిలో ఉండేటువంటి ఆమెను అన్ని విషయాలు మర్చిపోయి ఒక అరగంట ఒక గంట సేపు మనం కూర్చొని మనకి ఆత్మీయులైనటువంటి మన స్నేహితులైనటువంటి మన ఆత్మ బంధువులైనటువంటి మన రోటరీ మెంబర్స్ తోటి కూర్చొని ఆ మాట మాటలు మాట్లాడుకుంటుంటే అవన్నీ ఆనందం ప్రయత్నం చేయండి. రెండు నెలలుగా మా మదర్కి బాగా తప్పకుండా చెన్నై హాస్పిటల్లో ఉన్నాను నేను. ఆమె డిశ్చార్జ్ అయిపోతే ఉద్దేశంతో మాతో అడగం కానీ నేను సుమారు 7 రోజుల క్రితమే ఓకే అని చెప్పేశాను. కానీ అది పోస్ట్పోన్ అవుతానే ఉంది. నిన్న సోమవారం ఆమె డిశ్చార్జ్ చేసి చెన్నై బ్రదర్ ఇంట్లో పెట్టి ఇంకో మూడు వారం తర్వాత మళ్ళా ఆమెకి రివ్యూ ఉంది పోవాలి. కాబట్టి ఈరోజు మన కార్యక్రమానికి ఎప్పుడైనా రావాలి, మెందరిని కలవాలి, కొంత చేంజ్ లాపలా కావాలి. ఏంటంటే హాస్పిటల్లో ఒకరోజు బాగుందంటారు, ఇంకో రోజు బాగుందంటారు, ఇంకో రోజు డాక్టర్ ఏంటంటే మీరు ఏదైనా వెళ్ళినా రెడీ ఉండండి అంటారు. ఆ చూస్తే లక్షలు అయిపోతున్నాయి. ఒక రకమైనటువంటి టెన్షన్ స్ట్రెస్ ఆ రిలీఫ్ కోసం మేము ఈరోజు పొద్దున్నే బయటలేదు కావాలి. వాస్తవం ఏంటంటే మేము నైట్ అసలు బాగాలేదు మొదటి కంప్లీట్ నైట్ అంతా వెళ్ళిన రావాలి కూర్చోవాలి 5 గంటలు కొడుకు 8 గంటలు వల్ల బయట రెడీ అయ్యి కావాలి. నేను వచ్చేటప్పుడు మా ఫ్రెండ్ మా ప్రకారం అడిగాను ఒక రండి మా కార్ల మాస్క్ మాట్లాడుకుంటూ పోతాం. సో ఈ యొక్క ఆ యొక్క ఆనందకరమైనటువంటి మాటలు పిచ్చాపాటి సమాజం మాట్లాడుకుంటూ ఆ రిలీఫ్ అనేటువంటిది మనం మన దగ్గరగా ఉండేటువంటి వాళ్ళతో మనం పంచుకోగలుగుతాం.
రెడీ సార్ ఇంకొకటి సార్